ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం కాశ్మీరీ హైందవ ఆధారితమైన తంత్రంలో ఒక పవిత్ర యంత్రం। దీని నిర్మాణం ఒక బిందువు చుట్టూ వివిధ దశల్లో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశల్లో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది। ఈ యంత్రం శక్తి స్వరూపిణులైన శ్రీవిద్య లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి। శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు। హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది। కారణం ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే। నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే। దీని గుట్ట తేల్చలేక అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు। శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం। అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకర్లు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ అత్యాధునిక పరికరాలు అవసరం। 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు। మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది, దీన్ని ఎలా కనుగొన్నారు, దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు, చివరికి ఏం తేల్చారు, దీన్ని మానవులే గీశారా లేక గ్రహాంతర వాసులా, శ్రీచక్రాన్ని ఎందుకు గీయడానికి మొగ్గు చూపారు, ఇప్పటికీ ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే మిగిలింది। నవావరణాత్మకమైన శ్రీచక్రానికి మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది। శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తుల్ని ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది। శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం కాశ్మీరీ హైందవ ఆధారితమైన తంత్రంలో ఒక పవిత్ర యంత్రం। దీని నిర్మాణం ఒక బిందువు చుట్టూ వివిధ దశల్లో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశల్లో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది। ఈ యంత్రం శక్తి స్వరూపిణులైన శ్రీవిద్య లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి। శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు। హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది। కారణం ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే। నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే। దీని గుట్ట తేల్చలేక అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు। శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం। అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకర్లు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ అత్యాధునిక పరికరాలు అవసరం। 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు। మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది, దీన్ని ఎలా కనుగొన్నారు, దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు, చివరికి ఏం తేల్చారు, దీన్ని మానవులే గీశారా లేక గ్రహాంతర వాసులా, శ్రీచక్రాన్ని ఎందుకు గీయడానికి మొగ్గు చూపారు, ఇప్పటికీ ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే మిగిలింది। నవావరణాత్మకమైన శ్రీచక్రానికి మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది। శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తుల్ని ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది। ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।